హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ జీటీఏ గేమ్ ప్లే. గాయస్, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కార్ కలర్ పోల్ అయితే పెట్టాను, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అందులో బ్లూ కలర్కి ఎక్కువ మనకు ఓటింగ్ అయితే వచ్చింది, కాబట్టి మీ కోరిక మేరకు అయితే నేను కార్కి అయితే బ్లూ కలర్ అయితే అప్లై చేయించేశాను సక్సెస్ఫుల్గా. ఓకే గాయస్, మీకు కార్ లుక్ ఓవరాల్గా ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. హోల్డే హోల్డే, ఒకసారి కాల్ వస్తుంది, కాల్ అయితే లిఫ్ట్ చేద్దాం. ఓకే గాయస్, మనకైతే మోటి అయ్యో చాంప్, ఏంటే నువ్వు అరే కుక్క, ఏ చాంప్, అయ్యో ఇది బాంబు లేస్తుంది అయ్యా, చీ 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 చీ, చాప్ ఏయ్ గలీజు గలీజు కుక్క, చెద్ద కుక్క, నిజంగా పద్ధతి లేదు పారలేదు, ఏందయ్యా చీ 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 చీ, ఎక్కడ పడితే అక్కడ తిర్రబోతుంది. దాన్ని ఓడి క్లీన్ చేయాలి, మళ్ళీ మనం ప్రాంగ్లింగ్ అడగ క్లీన్ చేయాలి. దేవుడా తిండము కుంభాలు కుంభాలు తినడం, వెళ్ళి రావడం, ఏంటి లాభం ఇంకా. ఓకే గైస్, మనకైతే మోటిన్ అయితే కాల్ చేశాడు. ఏంటంటే మనకు ఓ మన కార్ బయట ఉంది, ముందు కార్ ఓవరాల్ లుక్ చూద్దాం. బ్లూ కలర్ అయితే మార్చేసాను. ఓ మై గాడ్ గైస్, నిజంగా చాలా బాగుంది కార్ కలర్ అయితే. బ్లూ కలర్ నేను ఏమనుకున్నాను కానీ సూపర్ అయితే సూపర్ ఉంది. ఎక్కువసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఓవరాల్ లుక్ మాత్రం ఓపి, నిజంగా చాలా బాగుంది గైస్. కరెక్ట్ కలర్ వేసాం మనం కార్కి అయితే. ఓకే, మనం అసలు విషయంలోకి వెళ్దాం. అసలు విషయం ఏంటంటే మనకు మార్టిన్ అయితే కాల్ చేస్తాడు. మైకెల్కి కాల్ చేయకుండా మనం ఫ్రాంక్లిన్ ఎందుకు కాల్ చేస్తాం నాకు అర్థమవుతుంది ఇప్పటివరకు. మన మార్టిన్ కూడా అదే గ్యాంగ్ మెటర్ చేస్తుంది కూడా, వాడి మనిషినైతే ఒక సిగరెట్ గ్యాంగ్లో అయితే పెట్టండి ఇన్ఫర్మేషన్ కోసం. అంటే వేరే గ్యాంగ్లలో వాళ్ళ మనుషులు ఉంటారు కదా మనకు, అది సినిమాలో చూపిస్తే సేమ్ అలాగే జరిగింది అనమాట మనకు జీటీఏలో కూడా. మన మార్టిన్ గ్యాంగ్లో వర్క్ చేసే ఒక మనిషినైతే వేరే గ్యాంగ్లో అయితే పనికి అయితే పెట్టారనమాట. అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా సంథింగ్ సంథింగ్ ఉంటే ఇలా చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ అందించడానికి. ఆ గ్యాంగ్లో వీడినైతే గుర్తుపట్టారంట గైస్, వీడు మార్టిన్ మనిషి అని. కాబట్టి వాడినైతే కాపాడాలి. వాడిని కాపాడలేకపోతే మాత్రం వాడిని ఒకవేళ పట్టుకొని వీళ్ళు ఒకవేళ కింద అంటే వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకెళ్తే మాత్రం ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అవుతుంది. కాబట్టి బొగ్గు బొగ్గు అవుతాడు, ఇండైరెక్ట్గా ఇద్దరికి గొడవ అవుతుంది అనమాట. మన మార్టిన్కి అలాగే అవతల గ్యాంగ్ అయితే ఎవడున్నాడో ఆ బాసు వాడికి ఇద్దరికి మధ్యలో గొడవ అవుతుంది. కాబట్టి దాన్ని గొడవ కాకూడదని మన మార్టిన్ అయితే మన ఫ్రాంక్లిన్ అయితే చెప్పాడు. కాబట్టి మన ఫ్రాంక్లిన్ ఫటాఫట్ వెళ్ళి వాడినైతే సేవ్ చేయాలి. ముందుగా మనకు మ్యాప్లో చూడొచ్చు పాయింట్ ఇవ్వడానికి వచ్చేసింది గైస్. ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు, చాలా దగ్గరలో ఉంది. మరి దూరం ఉంది అనుకున్నాను నేను, చాలా దగ్గరలో ఉంది. ఓకే, మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం మన కొత్త కారు తీసుకొని. ఈ కారు పేరు మనకు టైగాన్ ఉంది బ్రో, టైగాన్ TIGON ఉంది, టైగాన్. అది ప్రొనౌన్సేషన్ కరెక్ట్ అయితే లేదు, టైగాన్ నేను అనుకుంటున్నాను. కార్ నేమ్ అయితే టైగాన్. ఓవరాల్ లుక్ మాత్రం ఓపి అయితే సిల్క్ మాత్రం, నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. కార్ కలర్ బ్లూ కలర్ మార్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. కుదిరితే ఫైనల్లో స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. స్పీడ్ టెస్ట్ కూడా కుదిరితే చేద్దాం గైస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మన ట్రాక్ ఉంది కదా, మన ఒరిజినల్ ట్రాక్, దుమ్ము దొలపేద్దాం. డాష్ స్లిప్ అవ్వకూడదు, నిదానం నిదానం, తొందరపాటు వలదు. అమ్మ కారు చాలా స్పీడ్ వెళ్తుంది, చిన్నగా అరే చిన్న యాక్సిలేటర్ తొక్కగానే ఏందా ఇంత స్పీడ్ వెళ్తుంది దేవుడా. ఒరే 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 మెల్లగా 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 మెల్లగా, ఈ సందుగొంతులైనా అంత స్పీడ్ వెళ్తుంది అంటే ఇంక ట్రాక్ మీద ఎంతైనా. నేను ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక 250-300 వరకు, 300 వద్దులేండి, 300 వరకు రీచ్ అవ్వదు నాది వరకు, ఒక 220 వరకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి గైస్. రే టాక్సీ నాయాలా, నువ్వు అయిపోయావరా. అమ్మ వాడందరూ అమ్మ వాడు తాగినట్టున్నాడు అయ్యా, సామి కంతిరిగాడు అద్దం బద్దలు. అయ్యో అయ్యో ఫ్రాంక్లీనా, మళ్ళీ దుడ్లు ఖర్చే, ఏం చేస్తాంలేండి, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయండి లైఫ్లో. ఓకే మనకు వచ్చేసాం పాయింట్ దగ్గరకు అయితే, ఆల్మోస్ట్ చేరుకున్నట్టే. ముందర ఉంది మనకు పాయింట్ అయితే, మెల్ల మెల్ల డాష్ అవ్వకు, అది పడితే పడింది ఎట్లా రిపేర్ చేయించుకోవచ్చులే, నో ప్రాబ్లం. తక్కువ ఖర్చు అవుతుంది మిర్రర్కి, మహా అయితే ఒక $500 అవుతుంది ఏమో, అంతకన్నా ఎక్కువ అయితే కాదు. వాడొచ్చుకుంటాడు ఇచ్చి తర్వాత కానీ ముందు పాయింట్ దగ్గరకు పోదా, కరాపు లెట్స్ గో. ఓకే గాయస్, మనకు మార్టిన్ అయితే పక్కన మెసేజ్ చేస్తే చూడొచ్చు ఇక్కడ. అమ్మ బల్లాస్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేశారా దేవుడా, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇది మాత్రం బల్లాస్ గ్యాంగ్ అంటే మామూలుగా ఉండదు దేవుడు. అమ్మ ఫ్రాంక్లిన్ చాలా జాగ్రత్త ఉండాలి, మనం బల్లాస్ గ్యాంగ్ అంట చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఒక్క నిమిషం, మనకు ముందర ఉందా, దూరం ఉందా పాయింట్, దగ్గర ఉంది గాయస్, మరి ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు పాయింట్. నెక్స్ట్ పాయింట్ కూడా ఓ హోల్డే హోల్డే మాస్టర్. ఓకే ముందరే ఉంది కార్, దూరమే పార్క్ చేద్దాం ఎందుకంటే దగ్గర వర్క్ చేస్తే మన రిస్క్ గాయస్. ఓకే ముందర ఉంది పాయింట్ అయితే మనకు, వెళ్ళిపోదాం పదండి.
హోల్డే ఓకే మనమైతే వచ్చేసాం గైస్ ఓకే ఇక్కడే పైకి వెళ్ళాలి అనుకుంటా ఒక నిమిషం వెహికల్ ఇక్కడ పార్క్ చేద్దాం ఎందుకంటే మంచిది లోపలికి వెళ్తే మళ్ళీ బిస్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకు ఒక్క నిమిషం గైస్ ఇక్కడ పాయింట్ అవుట్ చేద్దాం మనమైతే ఓకే ఓకే టేక్ అవుట్ ద రైవల్ గార్డ్స్ ఓకే అమ్మ గార్డ్స్ ఉన్నారంట ఒక్క నిమిషం ఇక్కడ నుంచి ఏదైనా దారి ఉందా పైకి పక్కకు ఏదైనా దారి ఉంటే బాగుండబ్బా ఎంతమంది ఉన్న చూద్దాం ముందాగండి అమ్మో చాలా మంది ఉన్నారు అయ్యో పైకి ఎక్కడానికి ఏదైనా ఛాయిస్ ఉందా అబ్బా ఇక్కడ ఎక్కడ లేదే ఛాయిస్ ఎక్కడానికి పైకి ఓకే రంగంలోకి దూకేద్దామా ఆ వన్ ఆ టూ వద్దులే షార్ట్ గన్ తీసుకుందాం షార్ట్ గన్నా ఏకేఎం బెస్ట్ లేండి ఆ వన్ ఆ టూ ఆ త్రీ లెట్స్ గో పక్క 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 అమ్మ అప్పుడే సగం అయిపోయింది అమ్మ కంతిరి కల్లారా కార్ కింద దాక్కునే కార్ కింద బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా కార్ కింద దాక్కుంటా అరుణ్ గోధుమ పిండిగా రండి 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 దయచేయండి అరే బల్లా వాట్స్ వాకింగ్ ఓన్ ఆన్ ఉరే 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 అమ్మ 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 ఎంతమంది వస్తున్నారు అయ్యా ఆల్ క్లియర్ బల్లా బల్లా నీకు పడింది బల్లా అమ్మయ్యా హూ ఎందుకు వచ్చారు ఎందుకు చచ్చారు ఓకే మనోడు ఎక్కడ ఉన్నాడు ఇంతకు ఇక్కడెక్కడో పాయింట్ సోకి అక్కడ ఉన్నాడు గైస్ మనోడు నువ్వేంద్ర కార్ తిప్తాను యారిక యాడికి నువ్వేది కార్ వేసుకొని యారిక కార్ వేసుకుని జంప్ అవుతున్నావు దొంగ అమ్మా మీ బాస్ చెప్దామనే దొంగి చిలిపి పండ్లు ఓకే రారరే గోధుమ పిండి రా నెతికి తువాల కట్టినావా దస్తి కట్టిన వల్ల అన్న దా అన్న పెద్ద మనిషి దా రారరే రా 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 అమ్మయ్యా వీన్ని వాడి హౌస్కి అయితే తీసుకెళ్ళాలంట గైస్ వీన్ని అయితే మనం వీన్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి ఎక్కడుంది ఇంతకు పాయింట్ ఒక్క నిమిషం ఆగండి పాయింట్ ఎక్కడుంది ఓకే మరి ఎక్కువ డిస్టెన్స్ లేదు లేని దగ్గరలో ఉంది రర్రే వస్తున్నాడు కదా మన కొత్త కారు ఎక్కి అదృష్టం ఇడుకుందయ్యా నిజంగా నా కొత్త కారులో మొదటిగా అమ్మాయిని ఎక్కించు అనుకున్నా కానీ నువ్వు ఎక్కుతున్నావు చీ 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 అరే యా అరేరే ఎవరు పడతాడా నేను జుట్టుకోలేదు నెత్తి మీద నువ్వు ఎక్కుతున్నావు నా కారులో చీ 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 ఓకే గైస్ మనం బాస్కి వెళ్ళిపోదాం ఈజీ 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 గైస్ మీరు గమనించే ఉంటారు వాయిస్లో చిన్నగా చేంజ్ అయితే వచ్చింది కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట మొన్న టూ డేస్ బ్యాక్ జలుబు చేసి తర్వాత జ్వరం వచ్చింది అందుకోసమే జీటీఏ వీడియో పెట్టకుండా డైరెక్ట్ వాచ్ డాగ్స్ టూ వీడియో పెట్టాను అనమాట వాచ్ డాగ్స్ టూ ఏంటంటే నేను ముందే కంప్లీట్ చేశాను సిరీస్ మొత్తం అంటే ముందే వీడియో చేసి పెట్టుకున్నాను కాబట్టి నా అదృష్టం బాగుండి నేను ఆ వీడియో చేసి పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ అప్లోడ్ చేయగలిగాను మనకు ఆ మైండ్ క్రాఫ్ట్ వీడియో కూడా మేము ముందు ఒక వీక్ ముందే చేసి పెట్టాం అనమాట ముందు ముందు చేసి పెడతాం ఎమర్జెన్సీ చెప్పలేం కదా పరిస్థితులు ఎలా మారుతాయో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ దుమ్ము కొంచెం వర్క్ చేసే వరకు అంటే మాది హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ కొంచెం వర్క్ అయిందనమాట దుమ్ములేసి ఆడ మామూలుగా కట్టేటప్పుడు దుమ్ములేస్తా కదా ఆ దుమ్ములు ఉండేసరికి జలుబు చేసింది తర్వాత జ్వరం వచ్చింది ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉందన్నమాట మీకు వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు నాకు అనిపిస్తుంది నాకే తెలుస్తుంది అప్పుడప్పుడే వాయిస్ డిఫరెంట్ ఉందని త్వరగానే చూద్దాం మనకు ఆల్రెడీ నేను చూపించుకున్నాను తగ్గింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకాస్త గొంతు గరగర తగ్గలేదనమాట ఆయన తగ్గితే మళ్ళీ మన నార్మల్ వాయిస్ దుమ్ము దులిపేద్దాం ఓకే మనమైతే వచ్చేసాం గాయస్ ఓకే 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 గైస్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే నేను హిట్ మ్యాన్ పెడదాం అనుకుంటున్నాను హిట్ మ్యాన్ టూ అయితే పెడదాం అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఏంటంటే మనకు హిట్ మ్యాన్ పెట్టాలా వద్దా అంటే మనకు హిట్ మ్యాన్ స్టార్ట్ చేయాలి వద్దా చెప్పండి అరే చెక్ పాయింట్ అమ్మయ్యా ఫైనల్గా అయితే వన్ అయితే వాళ్ళ ఏరియాలో అయితే డ్రాప్ చేసేసాం గైస్ సక్సెస్ఫుల్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కువ మంది అయితే పే చేయలేదు మార్టిన్ గార్డ్ ఓన్లీ 15,000 మాత్రమే పే చేశాడు కామెంట్ కూడా తెలియడం మాత్రం మర్చిపోయింది గైస్ మనకు హిట్ మ్యాన్ 2 స్టార్ట్ చేయాలా వద్దా హిట్ మ్యాన్ అయితే హిట్ మ్యాన్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాను నేను ఆల్రెడీ మన ఛానల్ ఉంది మీరు ఒకళ్ళు చూడకుంటే మాత్రం డెఫినెట్గా చూడండి అలాగే మన వాచ్ డాగ్స్ కూడా టోటల్ ఎపిసోడ్స్ ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను మీరు ఒకళ్ళు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టార్ట్ నుంచి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను చూడొచ్చు అలాగే రాజు గేమ్ కూడా చూడొచ్చు గైస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే హిట్ మ్యాన్ స్టార్ట్ చేయాలా వద్దా కామెంట్ కూడా తెలియజేయండి హిట్ మ్యాన్ మనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది హిట్ మ్యాన్ 2 ఓన్లీ 5 ఎపిసోడ్స్ గైస్ ఎక్కువ ఈ టైం లేదు మనకేంటంటే నేను చేద్దనుకున్నాను కానీ 5 ఎపిసోడ్స్ కదా తొందరగా కంప్లీట్ అయిపోతే మహా అయితే ఒక 2 వీక్స్ ఉంటుంది అంటే వీక్లీ ఒకసారి పెడతాను డైలీ పెట్టాను అలాగే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్స్ ఏంటంటే నేను ఒక ఎనిమల్ సిరీస్ తీసుకుందాం అనుకున్నాను జీటీఏ 5లోనే ఎనిమల్ సిరీస్ అనమాట నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు కుదిరితే
లైవ్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, లైవ్లో చెప్తాను ఈవినింగ్ పూట. ఓకే గైస్, మీరు మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లలో. అలాగే కార్ కలర్ ఎలా ఉందో కామెంట్ కూడా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్స్ కూడా రిప్లై చేయలేకపోయాను కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల, కొంచెం అర్థం చేసుకోండి గైస్. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఐ సీ యూ గైస్ వెల్కమ్ టు నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్, బాయ్.